ధనుష్ అంటే ఈ మధ్యకాలంలో తంత్ర హీరోగానే అందరూ అనుకుంటున్నారు. అవును. బట్ మీరు శ్రీహరి గారి తమ్ముడు, శ్రీధర్ గారు వాళ్ళ అబ్బాయి. అవును. ఈ బ్యాక్గ్రౌండ్ ఎందుకు వాడుకోలేదు మీరు? బ్యాక్గ్రౌండ్ అని కాదు కానీ మెయిన్ ఒక ఈ విధంగా చూశానన్నమాట. అంటే సినిమా ఇండస్ట్రీలోకి రావాలంటే మెయిన్ ఒక డైరెక్టర్, ఫిల్మ్ మేకర్ మెయిన్గా నమ్మేది టాలెంట్ని నమ్మి మన మీద ఒక నమ్మకం పెట్టుకొని వాళ్ళు మనకు జాబ్ ఇస్తారని నమ్ముతారనమాట. సో నేను మెయిన్ అదే మైండ్లో పెట్టుకొని ఫిల్మ్ ఇండస్ట్రీలోకి కూడా వచ్చానమాట. అంటే చిన్నప్పటి నుంచి ఈ షార్ట్ ఫిల్మ్స్ చేయడం కానివ్వండి, అండ్ మా ఇంట్లోనే ఒక ఇలా ఉండేదన్నమాట. మా పెద్దన్న గారు అబ్బాయి శశాంక్ అని పేరు, ఆయన షార్ట్ ఫిల్మ్స్ చేసేవాడు. అప్పుడు ఉన్న ఒక చిన్న ఫోన్తో కూడా అప్పుడు షార్ట్ ఫిల్మ్స్ చేసేవాళ్ళం అనమాట. సో అది కొంచెం డెవలప్ అవుతున్న కొద్దీ కొంచెం యాక్టింగ్ మీద ఇంట్రెస్ట్ రావడం అలా స్టార్ట్ అయింది. సో ఇంట్లో పెంచడం ఒక అదొక విధానం అవ్వచ్చు. సో అది చాలా ఇన్ఫ్లుయెన్స్ చేసింది మమ్మల్ని. అంటే సో పెద్దన్న గారి పేరు యూజ్ చేయకుండా ఒక నాకు ఆ టాలెంట్ ఉందని చూపిస్తే, ఆ డైరెక్టర్ నమ్మి నాకు వర్క్ ఇస్తే అప్పుడు ఒక నాకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అని అనుకొని నేను ఇలా వచ్చానమాట. సో అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు తంత్ర సినిమా కూడా రిలీజ్ అయిన తర్వాత నాకు మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి నాకు నా పర్ఫార్మెన్స్. అంటే సినిమాకి మిక్స్డ్ రివ్యూస్ వచ్చినా కానీ పర్ఫార్మెన్సెస్ విషయంలో కానివ్వండి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి. నాకు ఒక సాటిస్ఫాక్షన్ లాగా వచ్చింది దాని నుంచి. సో అదే విధంగా నేను అలానే పెద్దన్న గారి పేరు యూజ్ చేయట్లేదు అనమాట. ఓకే, అంటే సొంతంగా ఎదగాలి, సొంతంగా ఎదగాలని? యా, సొంతంగా రావాలి అని. అంటే పెద్దన్న గారిది కూడా ఒక మెయిన్ ఇన్ఫ్లుయెన్స్ అని చెప్పాలి నాకు చిన్నప్పటి నుంచి. అంటే మాకు సినిమా అనే ఒక కాన్సెప్ట్ గురించి తెలిసింది ఆయన వల్ల. సో మేబీ ఆయన కూడా అదే ఆశిస్తారేమో. అంటే పెద్దన్న గారు ఉండుంటే అది వేరేలాగా ఉండేదేమో.